యంగ్ టైగర్ ఎన్టీఆర్కు కరోనా పెద్ద షాక్ ఇచ్చింది. దీంతో 2 నెలల నుంచి చేసుకున్న ప్లాన్స్ అంతా దెబ్బకు వాయిదా పడేలా కనిపిస్తోంది. ఫిబ్రవరిలో ఎన్టీఆర్ జెమినీ టీవీ ఆధ్వర్యంలో ఎవరు మీలో కోటీశ్వరులు అనే షోతో మన ముందుకు రాబోతున్నట్లు ప్రకటించాడు. అప్పట్లో అట్టహాసంగా ఈ షోకు ప్రమోషన్స్ కూడా చేశారు. ఆ ప్రమోషన్స్లో పాల్గొన్న ఎన్టీఆర్ కూడా ఈ ప్రోగ్రాం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అన్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 17 నుంచి ఈ షోను ప్రారంభం చేసేందుకు జెమినీ టీవీ అన్ని ఏర్పాట్లు చేసుకుంది. అయితే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో ఈ షో వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఈ షో ఆగిపోవడానికి ప్రధాన కారణం ఎంపికైన అభ్యర్థులేనట. కరోనా భయంతో ప్రోగ్రాంలో పాల్గొనవలసిన అభ్యర్థులు కనీస రెస్పాన్స్ కూడా ఇవ్వడం లేదట. ఒకసారిగా దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో జనాలు బయటికి రావడానికి భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో స్టూడియోకు వచ్చి షోలో పాల్గొనడానికి విముఖంగా ఉన్నారట. ఈ కారణంతోనే జెమినీ యాజమాన్యం షోను నిరవధికంగా వాయిదా వేసినట్టు తెలుస్తోంది. దీనికి తోడు ఎన్టీఆర్ వంటి స్టార్ డేట్ సర్దుబాటు జరగడం చాలా కష్టం. అనుకున్నట్లుగా వచ్చే నెల నుంచి షో ప్రారంభం చేసుకునేందుకు ఎన్టీఆర్ ఇప్పటికే తన డేట్స్ అడ్జస్ట్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు వాయిదా పడడంతో మళ్ళీ ఆయన డేట్స్ కన్ఫర్మ్ అయ్యే వరకు షో జరిగే అవకాశాలు కనబడడం లేదు. అయితే ఈ ఇబ్బందులన్నింటికీ అధిగమించి జూన్ నెల ఆఖరులో లేదా జూలై మొదటి వారంలో ఈ షో ప్రసారం చేసేందుకు జెమినీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే అందుకు అవకాశాలు అంతంత మాత్రంగానే ఉండడంతో ఇప్పట్లో ఈ షో రావడం కష్టమేనని ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఇంతకుముందు కూడా బుల్లితెరపై అభిమానులను ఆరించాడు. స్టార్ మా ఛానల్లో బిగ్ బాస్ సీజన్1లో వ్యాఖ్యాతగా వ్యవహరించడంతో ఆ షో టీఆర్పీ అమాంతం పెరిగిపోయింది. అప్పట్లో అది సూపర్ హిట్ అయింది కూడా. ఇప్పుడు ఎవరి మీలో కోటేశ్వరుడు ప్రోగ్రామ్తో మరోసారి ఆరించడానికి ఎన్టీఆర్ సిద్ధం కాగా కరోనా మహమ్మారి అడ్డుపడింది. నమస్కారం అండి, నేను మీ సింగర్ శిరీషాని. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టీఎఫ్ఐడి మీడియా యూట్యూబ్ ఛానల్. లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. టీఎఫ్ఐడి మీడియాని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటని నొక్కి అందులో ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి.